తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్నాయని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం సరైంది కాదని, ఇప్పటికే గత 2 సంవత్సరాల నుండి కరోనా వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్ళీ ఇప్పుడు జనసాంద్రత ఉంటున్న వాటిని మూసివేయకుండా కేవలం విద్యా సంస్థలు మూసివేయడం సరైంది కాదని, పక్కనున్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు భరోసా కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో ప్రభుత్వం సెలవు ఇచ్చిందని, ఆన్లైన్ తరగతుల వల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ చదువులో వెనుకబడే అవకాశం ఉందని, సెలవులపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని చెప్పి ఇలా విద్యా సంస్థలకి ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించమనేటువంటిది ఈ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదాయం వచ్చేటువంటి మార్గాన్ని ఎక్కడ కూడా ఆంక్షలు పెట్టకుండా, వాటిని మూసివేయకుండా ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి విద్యా సంస్థని మూసివేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇలా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు భరోసా కల్పిస్తాం, విద్యార్థులకు కరోనా సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటేనే విద్యా సంస్థలు నిర్వహిస్తామని చెప్పి భరోసా కల్పిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా మేము ఇలాంటి బాధ్యతలు తీసుకోము, సెలవులు ఇస్తాం, ఆన్లైన్ తరగతి నిర్వహించుకోమని అంటూ ఇలా గాలికి వదిలేసినట్టుగా ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ఇప్పటికే పేద మధ్యతరగతి విద్యార్థులు గత 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ తరగతుల వల్ల విద్యకు చాలా దూరమై ఇలా పరీక్షల్లో చాలా వెనుకబడిపోయారు. రానున్న 2-3 నెలల్లో ఇప్పుడు పరీక్షల సమయం. ఇప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఇలా సెలవులు ప్రకటించి విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సక్రమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మేము పరిపాలన చేస్తామంటే సరైంది కాదు. విద్యకు సంబంధించిన ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ఎలా, ప్రభుత్వ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు ఆన్లైన్ సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ నెట్ సౌకర్యం లేక ఇంట్లో ఉన్న విద్యార్థులు ఇలా ఆన్లైన్ తరగతులకు ఎక్కడ వింటారని సందర్భం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చర్యను ప్రభుత్వం సెలవుల విషయంపై పునరాలోచించుకోవాలి. అంతేకాకుండా ఇలా 15 నుంచి 15 సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా టీకాలు వేసినట్టు ప్రభుత్వం ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ విద్యార్థులకు భౌతిక దూరం పాటిస్తూ విద్యా సంస్థలు నిర్వహించే విధంగా చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.